హర్యానా ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. హర్యానా రిజల్ట్ నమ్మశక్యంగా లేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దీనిపై విశ్లేషణ కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ అతి విశ్వాసమే బీజేపీని గెలిపించిందన్నారు కూటమి నేతలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవ్వాలన్నారు. హర్యానా అసెంబ్లీ రిజల్ట్పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఈసీ అధికారులకు వివరించారు. కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం వివిధ నియోజకవర్గాల నుంచి అందిన ఫిర్యాదులను అందజేసింది. హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. इलेक्शन कमीशन को हमने अवगत कराया जिसमें बैटरीज का खास तौर पे जो 99% बैटरीज दिखा रहे थी काउंटिंग के दिन और बाकी मशीनें जो सामान्य थी वो 60-70% दिखा रही थी उससे हमने चुनाव आयोग को अवगत कराया और चुनाव आयोग ने हमें ये आश्वासन दिया है उन मशीनों को सील कर दिया जाए सिक्योर कर दिया जाए जब तक इसकी जाँच पूरी नहीं हो जाती. హర్యానా ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఎలక్షన్ రిజల్ట్స్ పై పార్టీలో విశ్లేషణ జరుగుతోందన్నారు. వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశామన్నారు. జమ్మూ కశ్మీర్ హర్యానాలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందంటూ ట్వీట్ చేశారు రాహుల్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి 5 ఎమ్మెల్యేలను ఎల్జీ నామినేట్ చేయడాన్ని తప్పుపట్టారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు మాట్లాడారన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని సమర్థించబోమన్నారు ఫరూక్ అబ్దుల్లా. देखिए अंडर कॉन्स्टिट्यूशन ऑफ इंडिया वो ये कर नहीं सकते. ये हक है हुकूमत का. जो हुकूमत आएगी